కేసీఆర్ గారి చలవ వల్లే ఇది సాధ్యమైంది ఒకప్పుడు నల్గొండ జిల్లా ఎడారిగా మారబోతుంది అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన అప్పటి ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదు కానీ ఈ రోజు చూడు చూడు నల్లగొండ ఉండే నిండా క్లోరైడ్ బండ అని చెప్పి తన సొంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పాట రాసి నల్గొండ ప్రజల ఆవేదనను వారు వ్యక్తం చేసిన వ్యక్తం చేయడమే కాకుండా ఈ రోజు నల్గొండ ప్రజలు ఏదైతే ఆశిస్తా ఉన్నారో వారికి ఈ రోజు సాగునీరు తాగునీరు అందించి మరి ఆ క్లోరసిస్ బారి నుంచి రాక్షసి నుంచి రక్షించి ఈ నల్గొండ జిల్లాను ప్రతిష్టాపన చేసిన విధంగా కూడా ఒక భగవంతుడిలాగా నల్గొండ జిల్లా రైతాంగం భావించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. గర్వంగా చెప్తా ఉన్నా నల్గొండ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు పంటలు పండించాలంటే చాలా కష్టం, కేవలం ఒకే ఒక్క అవకాశం అది నాగార్జున సాగర్. అంత పెద్ద ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఎడమ కాల్వ ద్వారా నీళ్ళిచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ నీళ్ల కోసం కూడా ఎంతో బోసపడ్డ నల్గొండ జిల్లా, ఆ నీటి కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసింది నల్గొండ జిల్లా. తలాపుతున్నా పారుతున్నా కానీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి అప్పటి నాయకులు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో బాధలు పెట్టాయి. నిరాహార దీక్షలు, బలిదానాలు, ధర్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా నల్గొండ జిల్లా మీద ఈసమెత్తైనా కానీ ప్రేమ చూపని అప్పటి ఆంధ్ర పాలకులు ఈరోజు మరి చూస్తే కూడా నిజంగా ఒక వారికి ఇప్పటికైనా కనువిప్పు కావాలి. తలుచుకుంటే ఏదైనా సాధ్యమని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తీర్తా అని చెప్పారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు నల్గొండ జిల్లా రైతాంగం తరఫున ఈరోజు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఒకవైపు నుంచి కృష్ణా జలాలు, ఇంకొక వైపు నుంచి గోదావరి జలాలు, మరి కాళేశ్వరం ఒక బాహుబలి ప్రాజెక్టును కడుతున్నప్పుడు దూరదృష్టితోని మరి ఎడారిగా మారిన నల్గొండ జిల్లా కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు గోదావరి జిల్లాలను మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు పారించిన ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక ధాన్యాగారం అయితే అదే విధంగా ఈరోజు అంటే బువ్వ పెట్టే రాష్ట్రం ఏది ఈరోజు భారతదేశానికి అంటే అత్యధికంగా పంటలు పండించి ఒక గొప్ప ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం మారితే ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక నల్గొండ జిల్లా ఒకప్పుడు ఎడారిగా మారబోతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కానీ ఈరోజు అదే ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ధాన్యాగారంగా మారింది అంటే అది 100% ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చదివారు. అదొక్కటే కాకుండా పేదరికంలో మగ్గిపోతున్న నల్గొండ జిల్లా రైతాంగం ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే గోదావరి జలాలు ఇవ్వడమే కాకుండా ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అమలవుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా నల్గొండ జిల్లా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా మరి పంట రుణాలు మాఫీ చేయడం, అదేవిధంగా మరి బ్యాంకర్స్తో మాట్లాడి ఈరోజు 120 కోట్లు తక్కువ వడ్డీకి అంటే పావుల వడ్డీకి ఈరోజు రైతాంగానికి మరి పంట రుణాలు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇంత గడ్డు పరిస్థితులు అంటే కరోనా విపరీతంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పేసి మరి ఎక్కడికక్కడ వరి పంట వచ్చినప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల కళ్ళాల దగ్గరనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈరోజు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజలు కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. జీవితాంతం అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ కేసీఆర్ పాలన మర్చిపోని విధంగా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు ఒక స్వర్ణయుగం లాగా మారినందుకు నేను నల్గొండ బిడ్డగా గర్విస్తూ ఉన్నాను. మరి కేసీఆర్ గారి రుణం తీర్చుకోలేనిది. ఈరోజు ఒకప్పుడు నిజంగా చాలా బాధ అనిపించేది, అనేక మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు. అప్పుడు చూసుకుంటే ఒకవైపు మహబూబ్నగర్ జిల్లా, ఇంకోవైపు నల్గొండ జిల్లా ఆకలితో అలమటించిపోయిన జిల్లా, కానీ ఈరోజు ఒక స్వర్ణయుగంగా మారిపోయింది. ఈరోజు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా
ఆ ఇచ్చే వరి కొనుగోలు చేసిన తర్వాత కూడా కేవలం వారం అంటే వారం రోజులలో రైతుల ఖాతాలలో ఈ రోజు డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి పాలనలో ఉన్న ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి పట్ల ఎంత నిబద్ధత ఎంత గౌరవం ఈ ప్రజలకి ఉంది అంటే నియంత్రిత సాగు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని సూచనలు చేస్తే ఆ సూచనలను ఖచ్చితంగా పాటించిన రైతాంగం ఈ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ రైతాంగం వారు చెప్పిన సూచనలు పాటించి ఈరోజు 16 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఈరోజు పండించి అందించిందంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు గర్వంగా నల్గొండ రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాదాభివందనం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.